సద్గురు ఈ రోజుల్లో చాలామంది కుర్రకారు రిలేషన్షిప్స్లో ఉంటున్నారు అందువల్ల పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ పీడీఏ అనేది ఇప్పుడు తరానికి కామన్ అయిపోయింది అది మాకు చాలా నార్మల్ అంటే మేము మా ఫ్రెండ్స్ని కౌగులించుకుంటాం అందరి ముందు ముద్దు పెట్టుకుంటాం కూడా కానీ మా ముందు తరం వాళ్ళు ఇదంతా వల్గర్ అనుకుంటున్నారు మా ప్రేమ వాళ్ళు ఇంకొకరు నచ్చుకోవడం వింతగా అనిపిస్తుంది నా ప్రశ్న ఏంటంటే మీరు ఎవరి ఆలోచనని సపోర్ట్ చేస్తారు మా యంగ్ జనరేషన్నా లేక మీ జనరేషన్నా మీరు నాకన్నా యంగ్ అని ఎందుకు అనుకుంటున్నారు నో నో మీరు నాకన్నా యంగ్ అంటే నేను ఒప్పుకోను ఈ ప్రశ్నకి ఎన్నో అంశాలున్నాయి ఇప్పటి తరానికి ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయంటున్నారు దురదృష్టవశాత్తు మీరు ఏ స్థాయిలో ఉన్నారంటే ఒక రిలేషన్షిప్ అంటే బాడీ బేస్డ్ శరీరంతో సంబంధం ఉండాలనుకుంటున్నారు అది మన జీవితంలో ఒక భాగమే కానీ మిగిలిన జీవాలతో పోలిస్తే మానవ జీవితంలో గొప్పతనం ఏంటంటే అవి పూర్తి బయలాజికల్గా గా ఉంటాయి మనకి మాత్రం బయాలజీ అనేది ఒక పార్ట్ మాత్రమే మనకి ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి మనకి ఇంటెలిజెన్స్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి కాన్షియస్నెస్ అనే ఒక డైమెన్షన్ ఉంది బయాలజీ మనలో ఒక భాగం మాత్రమే ఒక వానపాము నాకు ఒక రిలేషన్షిప్ ఉంది అని రెండు వానపాములు పెనవేసుకుంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఒక మనిషి నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నాను అంటే అది ఒక ఫ్రెండ్ అవ్వచ్చు ఒక తమ్ముడై ఉండొచ్చు ఒక చెల్లెలై ఉండొచ్చు ఎన్నో రకాల అనుబంధాలు ఉండి ఉండొచ్చు వాటిల్లో శారీరక సంబంధాలు కూడా ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ అనే మాటని శారీరక సంబంధాలకు మాత్రమే వాడటం అనేది ఇది కేవలం ఎక్కడో ఎలాగో తెలియకుండా ఈ ఇంటర్నెట్ వల్లే వచ్చింది మీరు అమెరికాకి బానిసలైపోయారు ఇదంతా అక్కడే మొదలైంది రిలేషన్షిప్ అంటే అది ఏదైనా సెక్స్ గురించే అయ్యుండాలి ఏ ఇంకొక రకమైన అనుబంధాలు ఉండవా చెప్పండి మనకి ఆ సామర్థ్యం లేదా అని అడుగుతున్నాను శరీరాలను తాకకపోయినా కూడా మనకి లోతైన అనుబంధాలు ఉంటాయి కదా చెప్పండి కుదురుతుందా లేదా బయాలజీ అన్నది మనిషిలోని ముఖ్యమైన అంశం కాదు అది ఉంది అది మీరు దాచిపెట్టాల్సిన విషయం ఏమీ కాదు అది ఖచ్చితంగా ఉంది వెరీ మచ్ కానీ అదే అతి ముఖ్యమైన అంశం కాదు మిగిలిన జీవరాశులకి అదే ముఖ్యం మనిషిలో ఉన్న ముఖ్య అంశాలు మేధస్సు భావాలు చైతన్యం ఇవే పెద్ద విషయాలు శరీరం అనేది మనలో ఒక భాగం మాత్రమే మీరు మీ శరీరాన్ని పక్కన పెట్టాలనడం లేదు అది ఉంది మీరు యువతరం అన్నప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ల హార్మోన్స్తో ఇంటెలిజెన్స్ హైజాక్ అయిపోయిన వాళ్ళ గురించి మీకు పదేళ్లప్పుడు మనుషుల్ని చూసినప్పుడు అంతా అందరూ బానే కనిపిస్తారు కానీ మీకు పద్నాలుగేళ్లు వచ్చేసరికి వాళ్ళని చూస్తే వాళ్ల శరీరం మీద ఉన్న చిన్న ఎత్తులు అవన్నీ ఒక పెద్ద ప్రపంచం అయిపోయాయి అవునా కాదా మీరింకొంతకాలం వెయిట్ చేయాలి మీ హార్మోన్లు సర్దుకున్నప్పుడు మళ్ళీ మనుషుల్ని చూస్తే అందరూ మామూలుగా కనిపిస్తారు ఇక్కడ రైటా రాంగా అనేది ప్రశ్న కాదు ఇది నైతికతకు సంబంధించిన ప్రశ్న కాదు ఇది ప్రయారిటీకి సంబంధించిన ప్రశ్న మీ బాడీ కంపల్షన్స్ కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు టు యువర్ ఓన్ కంపల్షన్స్ ఢిల్లీలో ఇప్పుడే నేను మీ కాలేజ్కి వచ్చే దారిలో మెయిన్ స్ట్రీట్లో ఎవరో నుంచిని యూరినేట్ చేస్తున్నారు అతనికి వచ్చింది అతను చేశాడు సమస్య ఏముంది హలో ఏదైనా ప్రాబ్లమా ఏమీ లేదు ఎందుకంటే మీకు అనిపించినప్పుడు నచ్చింది చేసేస్తారు అది మీ హక్కు అనుకుంటారు అతను కూడా ఇది అతని హక్కునే అనుకుంటాడు అనిపించినప్పుడు వీధిలో పోస్తాడు తప్పేముంది కుక్కలు చేస్తున్నాయి గాడిదలు చేస్తున్నాయి పశువులు చేస్తున్నాయి అందరూ చేస్తున్నారు బీ న్యాచురల్ మీరు మాట్లాడే ఫిలాసఫీ ఇదే నేను చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్కి ఒక పవిత్రత ఉంది ముఖ్యంగా శరీరానికి సంబంధించి మీరు దాన్ని కాపాడకపోతే అది కొన్ని రోజులకి వల్గర్గా తయారవుతుంది ఇది అందరూ చూస్తుండగా జరిగితే అవి రేపు దేనికైనా దారితీయచ్చు దీని అర్థం నైతిక పిచ్చిలో పడమని కాదు కానీ మీరు ఆ పవిత్రతను కాపాడకపోతే మీరు పశ్చాత్తాపడతారు రిలేషన్షిప్స్ మారే తీరు అవి తర్వాత జీవితంలో ఎన్ని బాధలు కలిగిస్తాయో మీరే చూస్తారు మీరు ఈ మీకంటే ముందరి తరం గురించి మాట్లాడుతున్నారు నేను దానికి సంబంధించిన వాణ్ణి కాదు అలాగని మీ జనరేషన్ కూడా కాదు నాది ఫ్యూచర్ జనరేషన్ అందుకే నేను ఇలా ఉన్నా మీరు మాట్లాడుతున్న వెనకటి తరం వారు స్వాతంత్రం వచ్చిన తరువాత తరం వాళ్ళది వాళ్ళ విషయంలోని వాస్తవాలు మీరు తెలుసుకోవాలి చాలా కాలం వారు ఒక ఆక్రమిత దేశంలో ఉన్నారు కొందరు ఎదిరించారు మిగిలిన వారు దాక్కున్నారు ఎలా చూసినా వారి నైతికత అనేది పరిపాలించే వారి చేతిలోనే ఉండేది బ్రిటిష్ వారి అజమాయిషీనే వారు చాలా కాలం మోశారు బ్రిటిష్ వారి ఉద్దేశంలో కరెక్ట్ అంటే అర్థం ఎప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినటమే మీరు ఇక అలా ఉండక్కర్లేదు అలాగని దానికి అనవసరంగా రియాక్ట్ అవ్వక్కర్లేదు మీ జీవితాన్ని సెన్సిబుల్గా జీవించాలి ఒక విధంగా చెప్పాలంటే జీవితాంతం మీరు మీ జీవితాన్ని పనికొచ్చే పద్ధతిలో మలుచుకోవాలి ఇవాళ మీరొక విచిత్రమైన పనిచేస్తే దానికి రేపు ప్రతిఫలం ఉంటుంది అలాంటప్పుడు ఇప్పుడు ఏది నాకు బెస్ట్ ఏది ఎంత మోతాదులో చేయాలి అనే కోణంలో ఎందుకు ఆలోచించకూడదు అవునా నేను ఏది ఎంత చేయాలి ఎంత శరీరం ఎంత మేధస్సు ఎంత భావోద్వేగం ఎంత చైతన్యం అనేది మీ జీవితంలో మీరే నిర్ణయించుకోవాలి మీ జీవితాన్ని ఏది డామినేట్ చేయాలో ఆలోచించి అలానే జీవితాన్ని నడిపించండి ఎవరికైనా నచ్చకపోతే వాళ్ళది చూడక్కర్లేదు